అయ్యో బాబాయ్ వీలంట్ర స్వామి నాయనక పడ్డారు ఏయ్ ఒక నిమిషం ఉండి ఒక నిమిషం ఉండి ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావ్ అది కాదండి ఒకసారి నా మాట వినండి ఏం చేస్తున్నావ్ అయ్యో సారీ అండి ఏంటి సారీ అది కాదండి నేను కావాలని డాష్ చేయలేదండి వాళ్ళని తరుముకుంటూ వస్తుంటే వాళ్ళ వైపు చూస్తే యాక్సిడెంటల్ గా డాష్ చేశారండి ఐ యామ్ సో సారీ అండి ఆ థాంక్యూ సో మచ్ అండి ఎందుకు అంటే ప్రొటెక్షన్ ఇచ్చారు కదండి అందుకని చూడడానికి ఇంటెలిజెంట్ లా ఉన్నావ్ వాళ్ళు నిన్నెందుకు కొడతారు అదొక లెంతి స్టోరీ అండి షార్ట్ కట్ చెప్తానండి చెట్లను కొట్టదు అంటే నా చెంప మీద కొట్టడానికి వస్తున్నారండి వాళ్ళు చెట్లను నరికితే నీకేంటి అయ్యో ఎంత మాట అన్నారండి చెట్లను నరకడం మహా పాపం తెలుసా అండి ఒక విషయం చెప్పనండి ప్రపంచంలో అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది మన ఇండియానేనండి అలాంటిది మన ఇండియాలో చెట్లకు రక్షణ లేకపోతే లాగండి మీకు విషయం చెప్పనండి చెట్టు లేకపోతే మనుషులకు మనుగడే లేదండి నేను నా తల్లిదండ్రుల్ని స్నేహితుల్ని చుట్టూ ఉన్న చెట్లని మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానండి ఏయ్ ఏయ్ నన్ను ప్రేమించేదేంటి తల తిరుగుతుందా అంటే నా తోటి స్నేహితులు అంటే అందులో మీరు ఒకరు కదండి అందుకని ఓకే ఓకే నీ యాటిట్యూడ్ నాకు నచ్చిందిలే మనుషులందరూ నీలా ఆలోచిస్తే నిజంగా ఇండియా మొత్తం గ్రీన్ ఇండియాగా మారుతుంది థాంక్యూ సో మచ్ అండి కరెక్ట్ టయానికి దొరికారు నా ఆళ్ళు వీళ్ళని బుట్టలో పడేస్తే జయసింహ ఇంట్లోకి ఎంట్రీ ఈజీగా కుదిరిపోతుంది వీళ్ళని ఎలా బుట్టలో పడేయాలబ్బా ఐడియా ఒక్క ఐడియా నా జీవితాన్నే చిచి చిచి వాళ్ళ జీవితాలనే మార్చేస్తుంది కత్తిలాంటి ఫిగర్ వస్తుందిరా తెల్లపూలు పెట్టుకొని వచ్చినావు ఎవతివే నువ్వు మందు కొడతావా ఎవ్వరూ లేనిదానను ఎవరూ లేకపోతేనేమి నీకు నేనున్నానుగా నువ్వేంట్రు బండేళ ఈ మందు గ్లాసులా బాగా చూసుకుంటా నీకోసం నాకు మీ జయసింహ గారింట్లో ఏదైనా పనుంటే ఇప్పిస్తారా అదెంత పని క్లాసుల మంది గొంతులో పోసుకున్నంత బాగా ఇప్పుడు ఇప్పిస్తాం అన్నా పద్మాకి ఎవరైనా తోడుగా ఉంటే పనిలో చేరుద్దాం పాపం ఒక్కతే ఎంత పని చేస్తుంది ఏరా పని మంచి మీద పొద్దున్నే ప్రేమ ఎక్కువైంది సరే చూడు రే సుకన్య పిలవండి సుకన్య నమస్కారం అయ్య గారు ఎరా ఎవర్రా అమ్మాయి ఎందుకు వచ్చింది అది రాలేదన్నా మేమే తెచ్చాం తన పేరు సుకన్య ఊరు ధర్మవరం తన పని బ్రహ్మాండం ఎరా కాఫీ సరిగ్గా తాగడం రాదు ప్రాస కవితలు చెప్తున్నావు నా భయంతో ఏం చెప్పాలో తెలియక ఏదేదో చెప్తున్నామన్నా సరే అట్లే కానివ్వండి ఆ పద్మ రూమ్లోనే పెట్టండి ఓ అమ్మాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి చుట్టూ తేడానాయన్నారు ఏమాత్రం తేడా వచ్చి బతకనియరు ఇదే కరెక్ట్ టైం రా శ్రీరామ్ ఎలాగన్నా వజ్రం పట్టేస్తా చైతుతో కాపురం పెట్టేస్తా ఆల్ ది బెస్ట్ రా శ్రీరామ్ ఊహ్
వజ్రమేటి ఎంత నువ్వు అసలు డ్రైవర్ ఏమన్నారా లేకుంటే దొంగవా అసలు మీరు ఎంతమంది ఉన్నారా అందరిని బయటికి రమ్మని చెప్పు అందరిని బయటికి రమ్మని చెప్పు మేడం మేడం ప్లీజ్ మేడం నేను దొంగ కాదు మేడం నా ఫోన్ చిప్పడిపోతే వెతుక్కుంటున్నాను మేడం ఈ యాక్షన్ సినిమాలో చేస్తే ఎన్టీఆర్ కన్నా చాలా పైకి వస్తావు అయినా నీతో మాటలేంట్రా జయసింహత చెప్పి ఇప్పుడే నీ సంగతి తెలుస్తాను మేడం 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 ప్లీజ్ మేడం ఫోన్ చేయదు మేడం ప్లీజ్ మేడం అంతలా భయపడేవాడివి వజ్రాలు ఎందుకు ఎదుగుతున్నావురా చైతన్యం సొంతం చేసుకున్నావనే ఈ విషయం నీకెలా తెలుసు చెప్పు ఎవరు నువ్వు నేనెవరో తెలుసుకోవాలని నీకు అంతగా ఉందా అయితే చూడు నేనరా నరేష్ ని నమ్మరా ఇప్పుడు భయపెట్టా రేపు బయటికి పంపించేస్తా అది నీ వల్ల కాదు కదా ఆ జయసింహ వల్ల కూడా కాదు అబ్బా అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఆ ఈ ఒక్క వీడియో క్లిప్ చాలు నిన్ను మెడపట్టి బయటికి గెంటించడానికి ఏంటో వీడియో నువ్వు భరత్ ఊరి చివర మేడి చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటున్న వీడియో ఎప్పటికైనా ఉపయోగపడుతుందని భద్రంగా దాచా చూడు భరత్ నీకన్నా ముందు నేనే ఇంట్లోకి వెళ్తా వజ్రం ఎక్కడుందో పట్టుకుంటా చైతన్యను పెళ్లి చేసుకుంటా నువ్వేంట్రా చేసుకుంటది ఆ వజ్రాన్ని నీకన ముందు సాధిస్తా చైతన్యని నీకన ముందు నేను పెళ్లి చేసుకుంటా జోకు ఐ హావ్ ఎన్ ఎవిడెన్స్ ఏంటిది నువ్వు ఆ విగ్రహం చేస్తున్న వీడియో ఏంట్రా నరేష్ ని నమ్మరా ఓకే ఓకే నీ ప్రయత్నం నీది నా ప్రయత్నం నాది నా గురించి న్యూయార్క్ చెప్పకూడదు నీ గురించి నేను ఎవరికి చెప్పను సుకన్య సుకన్య ఇదిగో మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకోవడం ఇద్దరికి సేఫ్ కాదు కానీ నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా ఓకే ఏంట్రా అంటాడా వజ్రం దొరికిందా అరే మీ అందరికన్నా ఎక్కువ టైం వింటుండదు నేనేరా ఆ వజ్రం నాకు దక్కకపోతే ఇంకెవరో దక్కుతుంది బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నా చూస్తూ ఉండు ఏంటి చూసేది ఏంట్రా ప్రోగ్రెస్ లేని ప్రోగ్రామ్ గురించి చర్చించుకుంటున్నారు చైతన్య నాది అబ్బా అయిపోయాయా మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్ని అయినా ఏంట్రా భరత్ ఉదయం లేవంగానే టిఫిన్ లకు ఏం చేయాలి మధ్యాహ్నం లంచ్ లకు ఏం ప్రిపేర్ చేయాలి రాత్రి డిన్నర్ కి ఏం చేయాలి అని ఆలోచించడానికి నీకు టైం సరిపోదు ఇంకా వచ్చి పోయే వాళ్ళకి టీ కాఫీలు అంటావా అవి శరా మామూలే అయినా ఏంటి శ్రీరామ్ నువ్వేమో జయసింహ బయటికి రానే రావుతున్నావా కార్తిక్ గారు తమను గురించి మర్చిపోతున్నారు మీరు మీరేమో నా మాట లేదు ఒక్కడు కూడా ముందరి పేరు ఇంకేముంది గెలుపు ఏకపక్షమే అయినా మీరు ఆలోచించడం మర్చిపోయారా ఇంటిని మూడు పూట్ల క్లీన్ చేస్తూ ఊడ్చేది నేనే కాబట్టి ఇంట్లో అణువణువు వెతికే సామర్థ్యం నా ఒక్కనికే ఉంది వజ్రము నాదే చైతన్య ప్రేమ నాదే మీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్ ఎవరు చూడట్లేదు కదా అమ్మా ఎక్కడ పెట్టారు వజ్రాలు పోయ్ ఇక్కడ కనపడి చావట్లేదేంటి ఇవి ఈ పాటలు పడే కంటే అన్ని మోసుకొని ఊరికెళ్ళిపోవడం చాలా నయం
చకచకమంట కూరగాయలు తరిగి వంటను వండర్ఫుల్గా చేస్తున్నాను కానీ వేస్ట్. ఈ వజ్రం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. ఇంకెక్కడ వెతకాలి? నా సామ్రాజ్యంలో వెతకాలండోయ్. ఈ వంట గదిలో షెల్ఫ్లో లేదు, రూఫ్లో లేదు, ఫ్లోర్లో చెక్ చేస్తే నాకేం తెలియదక్క. బుద్ధి కట్టి తిని ఒక అమ్మాయి కోసం ఇంట్లోకి వచ్చానక్క. రేయ్ మతి చెడిందా? ఏం మాట్లాడుతున్నావు? ఇటు చూడు. నిన్నేరా? ఏంటి చాలా సీరియస్ గా వెతుకుతున్నావు, ఏంటి విషయం? అది అది ఉప్పు ఉప్పు కోసం వెతుకుతున్నానక్క. ఒరే తప్పున్నాయలా, సాల్ట్ డబ్బ ఎక్కడైనా బండ్ల కింద డోర్ల కింద ఉంటుందా? తిక్క తిక్కగా చేసావనుకో తుప్పు రేగ్గొడతా.